హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందమైన లోకం. ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ 2021 పదవ తేదీన నేను విశాఖపట్నం బ్రాండ్ ఫ్యాక్టరీలో షాపింగ్ చేశాను. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న బ్రాండ్ ఫ్యాక్టరీలో షాపింగ్ చేశాను. ఇది దానికి సంబంధించిన బిల్. మొత్తం 4 షర్ట్స్, 2 టీషర్ట్స్, 2 ప్యాంట్స్ తీసుకోవడం జరిగింది. అందులో ఒక ప్యాంట్ నిన్న భోగి పండుగ కదా, భోగి పండుగ సందర్భంగా అందులో ఒక ప్యాంట్ నేను వేసుకున్నాను. ఫస్ట్ టైం నిన్న వేసుకున్నాను ఆ ప్యాంట్. ఆ ప్యాంట్ ఒక్కరోజు యూజ్లో ఎలా అయిందో మీరే చూడండి. ఇది ప్యాంట్ టర్టిల్ కంపెనీ అనమాట, టర్టిల్ కంపెనీ 34 సైజు. ఆ ప్యాంట్ వన్ డేలో ఎలా అయింది అనేది మీరే చూడండి. ఇది ప్యాంట్ సిచ్యువేషన్, ప్యాంట్ పొజిషన్. ఇది వేసుకున్న ఫస్ట్ డే ఇలా టర్న్ అయిపోయింది. ఇది టర్న్ చూడండి, ఎలా పీక్కుపోవడం అంటారు కదా, బాగా నాసిరకం వస్తువులు ఎలా పీక్కుపోతాయి, నాసిరకం గార్మెంట్స్ ఎలాగైతే పీక్కుపోతాయో ఆ విధంగా జరిగింది చూడండి మీరు. ఇది పొజిషన్ వన్ డేలో ప్యాంట్. అక్కడ బ్రాండ్ ఫ్యాక్టరీలో కొన్ని ప్యాంట్ పొజిషన్ ఇది. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తాను, మన దగ్గర బిల్ ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తాను. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అక్కడికి వెళ్ళి. ఈ భయంకరమైన ప్యాంట్ని ఎక్స్చేంజ్ చేయడానికి బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాను. ఇదిగో నా వెనకాల ఉన్నది బ్రాండ్ ఫ్యాక్టరీ. బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను ఇప్పుడు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఎక్స్చేంజ్ మీద చూద్దాం మనం ఒకసారి వెళ్ళి. ఇది ఎవరు చూస్తుంది? వచ్చి మన ఎవరో వచ్చి చూస్తుందంట, చూసి అది ఎక్స్చేంజ్ ఏం చేయాలనేది చెప్తారు, వెయిట్ చేయండి అని చెప్పన్నారు. ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే, సెకండ్ ఫ్లోర్లో మేనేజర్ ఉంటారు, ఆయన్ని కలవండి అని చెప్పారు. వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడి సెకండ్ ఫ్లోర్లో మేనేజర్ ఉంటారు, అక్కడ ఆయన్ని కలవండి అని చెప్పారు. సో ఆయన కలవడానికి వెళ్తున్నాను అన్నమాట. నాదేందుకు అసలుగా 800 రూపాయలు ప్యాంట్కి డస్ట్బిన్ ఆల్రెడీ తీసుకెళ్ళిపోయి ఉంటుంది. ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు ట్యాగులు వేసుకుని తిరగదు కదండి. వేసుకోవడం డస్ట్బిన్ లో పడేస్తాడు. ఎందుకంటే నేను తీగా డస్ట్బిన్ లో పడేసాను. నేను 9 గంటలకి వాచ్మెన్ వచ్చి పట్టుకెళ్ళిపోతారమ్మాస్ట్బిన్ డస్ట్బిన్ లో ఏ మున్సిపాలిటీ డస్ట్బిన్ లో నేను మార్నింగ్ 9 గంటలకు నేను 9 గంటలకు వాచ్మెన్ వచ్చిన విషయం నాకు తెలియదు. మొత్తానికి మన ప్రొడక్ట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. టీషర్ట్ తీసుకున్నది ఎక్స్చేంజ్ చేసి ఎక్స్ట్రా 270 రూపీస్ పడింది. స్టార్టింగ్ లో అయితే ఎక్స్చేంజ్ చేయడానికి కొద్దిగా అక్కడ ఎవరో ఫ్లోర్ మేనేజర్ అంట కొంచెం యాటిట్యూడ్ చూపించాడు. ఫేస్ అది ఎక్స్ప్రెషన్స్ వెరైటీ పెట్టుకొని ఏదో ట్రై చేశాడు. నేను గట్టిగా మాట్లాడేసరికి ఎక్స్చేంజ్ చేశాడనమాట. ఫస్ట్ ఏమన్నదంటే దాని ఆ ప్రొడక్ట్ తాలూకా ప్రైస్ ట్యాగ్ ఉండాలని చెప్పన్నారు. మనం ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడే ప్రైస్ ట్యాగ్ కట్ చేసి డస్ట్బిన్లో పడేస్తాం, అప్పుడు నేను దాచుకోం కదా మనం, లేకపోతే వంటకేసుకొని తిరగం. ఆ విషయం కొద్దిగా గట్టిగా మాట్లాడేసరికి ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. మొత్తానికి మన ప్రొడక్ట్ అయితే ఎక్స్చేంజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందమైన లోకం.